ఈడీకి ఆవాహనం అయితే వచ్చింది. అయితే ఒక్క నిమిషం. ఈ న్యూస్ ఉంది కదా, ఈ న్యూస్ చూసినాక మనం ఈ న్యూస్లో పోవాలి. నమస్తే. మరి ఎందుకు పోవాలంటే ఒక్కేషం అని అందుకే అన్నా నేను. ఒక్కేషం, ఒక్క నిమిషం కాదు, ఒక్కేషం. అంతే. ఏందనంటే కాకచూడు టా 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 మ్యూజిక్ ఉంటుంది చూడు, ఒక అదే నడుస్తుంది ఇక్కడ. 36 గంటలలో మరో బాంబు, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం. కుట్రలు ఇంకా ఆగిపోలేదు. నేరాలు గుర్రాలు లెక్క చూద్దాం. కుట్రలు ఇంకా ఆగిపోలేదు. ఇటీవల ఇటీవలి నేను చదువుతా, నాకు దగ్గర వస్తుంది, కనబడతలేదు. నేను ఇటు పోతే కుట్రలు ఇంకా ఆగిపోలేదు. ఇటీవల పరిణామాలు ప్రారంభమే. మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం. అయోమయానికి గురి కావద్దు, సమరశీలంగా ఎదుర్కొందాం. బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్లకు కేటీఆర్ దిశానిర్దేశం. అంటే అర్థమైంది అన్నకు, అర్థమైంది. ఇట్లా ఎవడన్నా పెడతాడా టైటిల్? పోరాడదాం, పొగ పెడదామట. పొగ ఏ పేపర్ అన్నా ఇట్లా పెడతదా? మకబుట్ట జర్నలిజం. వాట్ ఈస్ ద జర్నలిజం? ఇప్పుడు చెప్పండి టైటిల్ ఇట్లా ఎవడన్నా పెడతాడా? మరి అందుకే మరిస్తే తెలంగాణ, మరిస్తే తెలంగాణ అని పేరు పెట్టుకుంటారు. ఇది పోరాడడం, పొగ పెడదామట. ఏమి ఏ మీద పెట్టిండి అది? ఇంత ఈ యూట్యూబ్ ఛానల్లో మహిమలు చూసి, యూట్యూబ్ ఛానల్లో టైటిల్ చూసి 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 వీళ్ళకు అర్థం కాక ఏదో పెట్టిపడేసారు. ఆఖరికి చిత్రగుప్తు నడిపిన కథనం ఫోటోలో పెట్టి నిన్న వాసవని అన్నారు. వీళ్ళకి ఏవి దొరుకుతున్నాయి? చిత్రగుప్తు చూస్తున్నందుకు థ్యాంక్స్, నమస్తే తెలంగాణ. కాకపోతే మీ యువరాజా వారికి సినిమా అర్థమైంది. ఇక్కడ ఏం రాసింది చూద్దా. మీను మూసిపై తగ్గేదేలే, చెరబట్టింది వీళ్ళే చర్యలేవి. కుల సర్వేనా, కోతల సర్వేనా? మరి లాస్ట్ ఇంతకుముందు చేసిన సర్వేలలో ఏం చేశారు? సమగ్ర కుటుంబ సర్వే లేకపోతే సర్వనాశన సర్వేనా? ఇల్లు ఇల్లు పచ్చి వ్యభిచారం చేసినా అది సంసారమే, ఇది గుర్తు పెట్టుకోరు మీరు. అది వీళ్ళు ఎరిగినా అది జిలేబీలే, వీళ్ళు ఎరుగు కుప్పలు పెట్టినా అది జిలేబీలే. సమస్తే తెలంగాణ అకార్డింగ్ టు నమస్తే తెలంగాణ, ఇది మీరు గుర్తు పెట్టుకోరు. వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయవు. సారాబుడ్లతో కేటీఆర్ ఫ్యామిలీ బంధువుల దీపావళి దావత్. అవినీతిపై విచారణ కమిషన్ల రిపోర్టు వచ్చాకే చర్యలు. నేను కోరుకున్నది ప్రజలు ఇచ్చారు, వారు కోరుకున్నది నేను ఇవ్వాలి. నాది రామ్ గోపాల్ వర్మ స్టైల్ కాదు, రాజమౌళి స్టైల్. మీడియా చిట్చాట్లో రేవంత్, సీఎం రేవంత్ రెడ్డి. అన్నా రేవంత్ అన్నా, నీకు ఎందుకని మీ దాకా వస్తా? నాకు రామ్ గోపాల్ వర్మనే ఇష్టమే. అది వీళ్ళ ఫ్రెండ్ మళ్ళా రామ్ గోపాల్ వర్మ దోస్త్ అయితే నాకు రామ్ గోపాల్ వర్మనే ఇష్టం. అన్నా నువ్వు మళ్ళీ రాజమౌళి ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని తిట్టకుర్రి. నేను ఎందుకంటున్నా ముచ్చట అంటే, రాజమౌళి ఒక అంతే గదే సినిమా గట్లుంటది. రాజమౌళి అంటే సినిమా, ఫిక్షన్ ఫిక్షన్ అది. నీకు అర్థమైందా? ఇక నువ్వు రాజమౌళి లెక్క పులులను ఎగిరిపిస్తా, పులుల తుంగోట్లాడతా, పులులకు కూరగా కూరలు ఇస్తా, కూరగాయలు తినిపిస్తా. ఈడ బటన్ నొప్పితే ఆడ ఫామ్ హౌస్ లో వెళ్తుంది. అంటే ఇప్పుడు ఈగను పెడతావా ఏంది? కాంగ్రెస్లో ఈగను పెడతావా ఏంది? ఈగను పెట్టి జిమ్మని తిప్తావా ఏంది? లేదా మా కేసీఆర్ సుదీప్ అనుకున్నావా? జర మీదికి పోదాం. హరీష్ రావుని కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశా, ఏడ చేసినావు? ఆయన వెళ్తలేడు బయటికి. రేవంత్ అన్న మీకు క్లారిటీ లేదు. మా బాపు ఎట్లా కూర్చుండంటే, సార్ మీరు బయటికి వెళ్తలేరేంటి సార్ అంటే, అరే పిచ్చోడా నేను వెళ్ళి ఇప్పుడు బదనాం ఎందుకు కావాలా? నేను వెళ్ళి నన్ను కేసీఆర్ గిట్ల చేసిండు, రేవంత్ రెడ్డి గట్ల చేసిండు, నన్ను కూడా కంపారిజన్ చేస్తాడు. భస్మాసురుడు రా, ఆయన నెత్తి మీద ఆయననే చేయి పెట్టుకుంటాడు. మనం పోవాల్సిన అవసరమే లేదు, ఆయననే ప్లేట్లో పెట్టి మనకిస్తాడు, పవర్ మనకిస్తాడు. ఎందుకంటే బీజేపీలు కూడా ఏం మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాటలు మాట్లాడుతున్నారా, నన్నే తిడుతున్నారు. ప్రజలలో నాకే సానుభూతి వస్తున్నది కదా, నేనే ముఖ్యమంత్రిని మళ్ళా చూడు, నా కొడుకుని మహారాజుని చేస్తా, లేదా నా మనమడు మహారాజుని చేస్తా. అంతే బిడ్డా నువ్వు ఇప్పుడు ఊకో అని చెప్పి చెప్పాడు. అయితే
ప్రజలు మర్చిపోయే తత్వం ఉండే వాళ్ళని అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు కదా, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ఒక ఆరు నెలలో సంవత్సరమో రెండు సంవత్సరాలో మనం సైలెన్స్కున్నాం అనుకో, ఈ కాంగ్రెస్ చేసే తప్పులన్నీ గుర్తుపెట్టుకుంటారు, మనం చేసిన తప్పులన్నీ మర్చిపోతారు. కాబట్టి రెండు సంవత్సరాలు ఎందుకంటే వీళ్ళు సేరంటే నా సవాసే అది ప్రాబ్లం. ఇప్పుడు చూడు, బావతో బొమ్మర్దిని పొలిటికల్గా ఖతం చేస్తా అబ్బా, వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. ఎవరైనా చల్లగా బతుకుండాలని నేను అంట అన్న, నా ఆయువు కోసుకొని కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గుణాత్మకం అందులో డౌటే లేదు. ఆయన ఆయన ఏది అది ఉంటుంది కదా ఉద్యమం, ఊపిరుండేంత వరకు తెలంగాణలో ఎవడైనా సరే ఆ ఉద్యమ ఉత్సాహాన్ని చూసిన ప్రతి జీవి ఊపిరున్నంత వరకు ఆయన ఉద్యమ నాయకుడిలేక ఆయనని గౌరవిస్తారు, గర్వించి చెప్తారు. కేసీఆర్ సల్లంగా ఉన్నన్ని రోజులు ఆయన నాయువు కూడా పోసుకొని మంచిగానే ఉండాలి నేను చెప్తున్నా కదా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నది ఒక చరిష్మా, కాకపోతే ఆయన ఆయన కూడా రాజకీయ నాయకుడు, మాటల్లో మాటల మంత్రి కూడా పక్కకు పెడదాం, కానీ ఏదో ఒకటి ఉన్నది మ్యాజిక్. అందరు అందుకే ఆయన మాటల్లో ఏదో మ్యాజిక్ ఉందయ్యా అని అంటారు కదా, గట్ల ఉన్నది. అయితే కేసీఆర్ ఉన్నన్ని రోజులు బావతో బొమ్మడిని చెక్ పెడతా ఇవన్నీ పనిచేయి, అడ బాపు అడ బాపు కొట్టుడు కొట్టిడు అనుకో లేవ కూడా కూసుటం, ఏమంటారు సారా బూడ్డలతో దీపావళి దావత్ అని చెప్పి చెప్పినావు, బంధువుల దీపావళి దావత్ సరే రేవంత్ అది ఇక వేరే ఛానల్లో పక్కకు పెట్టు, కానీ చిత్రగుప్తులు మాత్రం మేము పర్సనల్ డీటెయిల్స్కి రాము, అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ అ క్రైమ్ ఫర్ ది నేషన్ ఆర్ క్రైమ్ ఫర్ ది స్టేట్. ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు, ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలను మేము దుర్వినియోగం చెయ్యవు. నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒకటి చెప్పు. నేను చెప్పాలా? చెప్పు. కోకాపేటల బోర్డులు ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, కాంట్రాక్టు రద్దెట్లా చేసిరో అడుగుమను, ఏ డిపార్ట్మెంట్ చేయాలా, ఏ డిపార్ట్మెంట్ చేసింది, ఎవడు పెత్తనం వల్ల చేసింది, ఏ కుటుంబ సభ్యుల ప్రెషర్ వల్ల చేసింది చెప్పండి. ఇది దుర్వినియోగం కాదా? నేను ఆధారాలు తీయాలా బయటికి? నేను ఆధారాలు బయటికి తీయమంటావు అరే వంతన్న, కోక తీయమంటావు బయటకు చెప్పు మళ్ళా ఎందుకన్నా. ఇది చిన్న జట్కా చెప్తున్నా, ఇంకా మిగతా ఏమి వస్తున్నాయి. కోస్గిల ఏమన్నాడు, నేను వ్యవస్థలను మేము దుర్విని కోస్గిల దేవాలయ భూములను జియోను ఎవడయ్యా జాగిరని ఇస్తున్నావు, ఎవడయ్యా జాగిరని కాలేజ్ కంట కడుతున్నావు, వేరే దగ్గరికి వచ్చుకో కాలేజు, దేవాలయ భూమే కావాలా నీకు? అవును తెలియదా నీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమవుతున్నాయి? ఈ దుర్వినియోగం కాదా దేవాలయ భూములను కోసుకెళ్ళి చేస్తుంటే? సంసారి మాటలు మాట్లాడతారు అందరు. వారి హయాంలో ప్రజాధనం దుర్వినియోగం భారీగా అవినీతి, మనం కూడా గట్లే చేస్తున్నాం. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు.